టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. గుంటూరు జిల్లా అమరావతి. ఢిల్లీ రైతాంగ పోరాటానికి సంఘీభావంగా అమరావతి మండలం ఎన్రాయి గ్రామంలో రైతులు వ్యవసాయ కార్మికులు కిసాన్ జ్యోతిని వెలిగించి కొవ్వొత్తులతో సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా రైతు సంఘం నాయకులు కె వసంతరావు మాట్లాడుతూ, గత 20 రోజుల నుండి రైతు వ్యతిరేక వ్యవసాయ రంగం బిల్లును రద్దు చేయాలని పోరాటం చేస్తుంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారని అన్నారు. సిపిఎం నాయకులు వి సూరిబాబు మాట్లాడుతూ, రైతాంగం చలి అనక రాత్రనక పగలనక రైతులకు నష్టం చేకూర్చే ఈ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేస్తుంటే, రైతు హక్కులు పరిష్కరించకుండా అంబానీ మనవడును పరామర్శించడానికి వచ్చిన ప్రధాని 20 రోజుల నుంచి అన్నం పెట్టే రైతాంగం పోరాటాలు చేస్తుంటే వారి దగ్గరికి పోయి పరామర్శించింది లేదని బి సూరిబాబు విమర్శించారు. రాష్ట్రంలో ఒకే రాజధాని ఉండాలని దాదాపు రైతులు మహిళలు ఎంత ఎత్తున శాంతియుతంగా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం ఫలితంగానే రేపు యావత్ రాష్ట్ర ప్రజానీకం కూడా 365 రోజులు సంవత్సరం సందర్భంగా పెద్ద ఎత్తున ర్యాలీ జరగబోతా ఉంది. అదొకటి. రెండో అంశం, గత 20 రోజుల నుండి ఢిల్లీ సరిహద్దుల్లో 100,000 మంది రైతాంగం శాంతియుతంగా సింగు ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రాత్రి అనక పగలనక వద్దిల్లలే ఢిల్లీ రైతాంగ పోరాటాలు టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.